గుంటూరు నగరాభివృద్ధికి వైసీపీ పాలకవర్గం కృషి చేస్తూ ఉంటే ఓర్వలేక టీడీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని మేయర్ కావటి మనోహర్ నాయుడు విమర్శించారు. గత రెండు నెలలుగా మాట్లాడకుండా ఇప్పుడు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది కాబట్టి తప్పుడు ప్రచారం చేయాలనే కుట్రతో టీడీపీ నిరసన చేపట్టిందని మేయర్ మనోహర్ నాయుడు అన్నారు. పార్టీలు కులాలకు అతీతంగా అభివృద్ది ఫలాలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని కావటి స్పష్టం చేశారు. అడ్డుకోవడం వాళ్ళ యొక్క అనైతికమైన చర్య. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో నిరసనలు ప్రదర్శించాలి. మేము చేశాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము నిరసనలు చేశాం, మేము ధర్నాలు చేశాం, మేము రాష్ట్రవ్యాప్తాలు చేశాం, మేము అన్ని కార్యక్రమాలు చేశాం. మా యొక్క నిరసనని ప్రభుత్వానికి ఆ రోజు తెలియజేశాం. కానీ ఈరోజు కౌన్సిల్ సమావేశం రోజు మరి ఇన్నాళ్ళు ఏమయ్యారు? ఇన్నాళ్ళు ఎండాకాలం సుమారు దగ్గర దగ్గర 45 డిగ్రీలు 49 డిగ్రీలు ఎండలు వస్తూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ సోటలు ఏం చేశారు? ఈ సన్నాసులు ఏం చేశారు? నేను అడుగుతూ ఉన్నా, ఈ రెండు నెలలు 15 రోజులు ఏం చేశారు వీళ్ళు? ఈరోజు వర్షాలు పడి ఈరోజు మరి మంచినీటి సమస్య అనేది ఎక్కడ లేకపోగా ఈరోజు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశంలో మా శాసనసభ్యులు, మా పాలకవర్గం అందరూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మేము చర్చిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు మేము తీసుకోవాలని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారండి? ఈ 2 నెలల 15 రోజుల నుంచి ఈరోజు గడిదలు కాస్తా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ.